విజయనగరం జిల్లా ఎల్కోట మండలం మర్లపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ మహిళా పొదుపు సంఘం సభ్యులు తమ గ్రామంలో నీటి కొరత ఉందని సర్పంచ్ కి పలుమార్లు తెలియజేసినా పట్టించుకోకపోవటమే కాక ఎంబీపీ నిధుల నుండి తమ మహిళా సంఘానికి కొన్ని నిధులు విడుదల చేసి విధులలో కొలాయి పాయింట్లు వేస్తుండగా సర్పంచ్ మరియు తన అనుచరులు పనులకు అడ్డుతగులతో గ్రామ అభివృద్ధికి అడ్డుపడుతూ దౌర్జన్యంకు పాల్పడుతున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఎంపీకి ఫిర్యాదు చేశారు. విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అలాగే ఇదేంటంటే వచ్చేది వేసవి కాలం కాబట్టి మేము నీటి సమస్య చాలా ఎక్కువ. మాకు ఒక కొలాయి పాయింట్ దగ్గర ఇంచుమించి 10-15 ఇళ్ళు నీళ్లు పట్టుకుంటున్నాం. వీళ్ళందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఈ కార్యక్రమాన్ని జరిపించాలని చెప్పేసి మేమందరం మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం. మా అందరి తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఒక గ్రామ సర్పంచ్ పనులు చేయకపోవడం వల్ల ఒక గ్రామ బీఎల్సీ చైర్మన్ అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి అప్ర గ్రూప్ వారు కూడా ఇక్కడ ఉన్నారు. మహిళా పొదుపు సంఘం వాళ్ళు వాళ్ళ ద్వారా వాళ్ళకి ఇచ్చిన పొదుపు సంఘానికి వాళ్ళ 9వ నెలలో 2022 మొరపెట్టుకుంటే గౌరవ ఎంపీపీ గారు సున్నితంగా పరిశీలించి 1వ నెల 11/2022 ఎంపీపీ గారి నిధుల నుండి కొన్ని 11 పాయింట్లు వేసుకోమని గ్రామానికి ఇచ్చారు. ఆ గ్రామానికి ఇచ్చారు బీఎల్సీ చైర్మన్ గారు ఒకసారి మాట్లాడుతారు. ఆవిడతో కూడా ఆవిడ మాట కూడా ఒకసారి తీస్తే ఆ బాధ ఏంటనేది అందరికీ కూడా తెలుస్తుంది. కొత్తమాలపల్లి గ్రామం శ్రీ ఆంజనేయ గ్రూప్ నుంచి మాము వాటర్ సదుపాయం లేనందువలన మాము నీరు కావాలని అనుకుంటే అతను వేయడం లేదు. మీరు మా చిన్న కాడ మేము వేస్తాము అనేసి అతను మాకు వేయకంటే ఉండిపోవడం వల్ల మేము ఎంపీ విభాగం దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడి మాకు తెచ్చుకుంటే దాన్ని అడుగు పెడుతుంటారు కాబట్టి మాకు తీసేసి మాకు కొలా వేయవలసిందిగా మేము అందరినీ విజ్ఞప్తి చేస్తాము. అలాగే ఇక్కడ వాళ్ళు కూడా ఉండి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూడా మాట్లాడతారు. వాళ్ళ మాటల్లోనే వింటే మీకు తెలుస్తుంది మా బాధ ఏంటంటే మా గ్రామ బాధ ఏంటంటే మాకు తెలుస్తుంది. కనీసం ఒక మనిషికి నీరు కూడా అందించకపోతే ఇదే గ్రామం అవుతుంది. ఈ గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న సర్పంచ్ ఏం చేస్తున్నారు మాకు అయితే అర్థం కావట్లేదు. నీరు పడుతుంటే బాధ చూడడం కావాలంటే కాలకపోవడం వల్ల మేము ఇబ్బంది పడతాను. మేము కూడా అడిగాము కొలాయి కావాలని మాకు ఇబ్బంది పెడతాను. ఒకే 12 ఇల్లులు ఆ ఇదిలో కొలాయికి వెళ్తే ఆరు కూడా ఇవ్వడం లేదు మాకు. అందుకే నీళ్ళు చాలక మేము బాధపడ్డాము అడిగాము. కాకుండా విడుదల చేసినటువంటి నిధులతో ఈ మహిళా పొదుపు సంఘం వాళ్ళు చేస్తున్న కొలాయి పాయింట్లు అడ్డగిస్తున్నందుకు ఆ సర్పంచ్కి తగిన శాస్తి మీరు చెప్తారని ఈ కార్యక్రమాన్ని సక్రమంగా పూర్తి చేసి వీళ్ళకి నీటి సదుపాయాన్ని ఇచ్చి వీళ్ళు నీటి వ్యాసనించి ఇంకా వీళ్ళు ఎంతో బాధపడుతుంటారు ఆ బాధ నుండి వీళ్ళకి ముక్తి కలిగిస్తారని పైవారిని ఆ పత్రికా సోదరుల్ని